తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి బాయ్స్ హై స్కూల్ను ఆనుకొని గత 40 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న రహదారిని గత ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి హై స్కూల్ సరిహద్దు అంటూ గోడను నిర్మించారు. గోడ నిర్మాణంతో ఆంజనేయ నగర్ వాసులకు మార్గం లేకుండా చేశారు. అధికారంలోకి రాగానే కాలనీ వాసులకు న్యాయం చేస్తారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే స్వయంగా స్కూల్ ప్రాంగణానికి వెళ్లి అక్రమంగా నిర్మించిన గోడను బుల్డోజర్తో ధ్వంసం చేసి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం ఏర్పాటు చేశారు. తమ సమస్యను పరిష్కరించడంతో ఆంజనేయ నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను ప్రజల మనిషికి అధికారంలోకి రాగానే ఒక పరిష్కారం దిశగా వెళ్తున్నామని, త్వరలోనే ఆంజనేయ నగర్ వాసులకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా వ్యవహరించారో, సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం, వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధు ప్రీతితో, బంధువులకి మేలు జరగాలి, బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో, ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు 30-40 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ, మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు, రామారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు, తర్వాత దివంగతులు జార్జి విక్టర్ గారు MLC ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు.